హృత్ మనహ అంటే ఇక్కడ రెండు అంశాలని మన ముందు పెడుతున్నారు ఆయన ఒకటి హృదయం అంటే హృత్ అయం హృదయం ఆ హృత్ అంటే ఏంటంటే కేంద్రము అని అర్థం అంటే కేంద్రము దేనికి కేంద్రము అంటే సమస్తానికి కేంద్రం ఇప్పుడు ఆంధ్ర ఒక రాష్ట్రం కర్ణాటక ఒక రాష్ట్రం తమిళనాడు ఒక రాష్ట్రం కేంద్రము అన్నామనుకోండి అది రాష్ట్రం కాదది కానీ అన్ని రాష్ట్రాలు దేనికైతే యునైట్ అయి ఉంటుందో దేనికైతే కనెక్ట్ అయి ఉంటుందో దేని వల్లనైతే ఈ రాష్ట్రాలన్నీ ప్రవర్తిస్తుంటాయో పనులు జరుగుతుంటాయో ప్రతి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జరిగే పని ఆ రాష్ట్రంలో జరగకపోవచ్చు ఆ రాష్ట్రంలో జరిగే పని ఇంకో రాష్ట్రంలో జరగకపోవచ్చు ఇక్కడ ఇరిగేషన్ వర్క్ ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరగవచ్చు ఇంకొక చోట టెక్నాలజీ దాని పరంగా ఆ రాష్ట్రంలో అభివృద్ధి అవ్వచ్చు ఇంకొక రాష్ట్రంలో వ్యవసాయ పరంగా బాగా అభివృద్ధి అవ్వచ్చు ఇంకొక రాష్ట్రంలో ఇండస్ట్రీ పరంగా బాగా అభివృద్ధి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కర్మలు అమలు జరుగుతూ ఉండొచ్చు కానీ అన్ని రాష్ట్రాలు ఏ కేంద్రానికైతే ముడిపడి ఉంటుందో ఆ కేంద్రం నుండి అన్ని రాష్ట్రాలకి పనులు అమలు జరిగేలా మంజూరవుతూ అవుతూ ఉంటాయి దట్ ఈస్ కాల్డ్ కేంద్రం అలాగని ఇక్కడ కూడా కేంద్రము అని అంటే ఏదో ఒకటి ఉంది ఒక కేంద్రం ఒక స్థానం అక్కడ నుండి సమస్త ఇంద్రియాలు దేహము మనస్సు బుద్ధి చిత్తము అన్నీ కూడా ఆ కేంద్రం నుండే పనిచేస్తూ ఉన్నాయి ఆ కేంద్రమే ఇన్నింటికి కారణమయ్యి ఉంది అది ఏంటి దాని గురించి మనం తెలుసుకునే ముందు ఆయన అంటారు ముందు ఈ మనస్సు అనేది ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకోవాలి మనస్సుని తెలుసుకోవాలి అని అంటే మనం చెప్పుకున్నాం మనం అసలు ఆలోచిస్తున్నాం లోపల అన్నీ కలుగుతూ ఉన్నాయి ఏనుగు అనగానే ఏనుగు వచ్చింది గులాబీ పువ్వు అనగానే గులాబీ పువ్వు వచ్చింది చెట్టు అనగానే చెట్టు వచ్చింది నది అనగానే నది వచ్చింది కదిలేది వస్తుంది కదలనేది వస్తుంది చూడండి వెంటనే మనస్సుకి కదిలే గుణముందా అని అంటే కదలకుండా కూడా ఉంటుంది కదలకుండా ఉండిపోతుందా కదులుతూ ఉంటుంది మనస్సు చిన్నదా అంటే పుష్పాన్ని చూసింది వెంటనే ఏనుగుని కూడా చూసింది అంటే పెద్దదాన్ని చూసింది అందుకనే అణోరణియాన్ మహతో మహియాన్ చిన్నది అనుకుంటే చిన్నది అయిపోతుంది సూది అనంటే సూది కింద అవుతుంది మీ మనస్సు సూదిలో బెజ్జం అనగానే బెజ్జం కూడా తయారైపోతుంది మీ మనస్సులో ఇంకా బెజ్జంలో ఏదో ఒక చిన్న క్రిమి దూరింది అంటే ఆ క్రిమి కూడా అయిపోతుంది మీ మనస్సు అంటే ఎంత అణుస్థాయి